Friends, current anaga flow of electrons. Ante mana bhashalo cheppalante ikkada manam oka arrow mark nu chustunnamu. Aa arrow mark nu oka water pipe ga anukunte andulo pravahistunna neetini current anukundam. Mari aa pravahistunna neeru ముందుకు వెళ్ళడానికి ప్రెజర్ కావాలి. సో ప్రెజర్ అంటే ఓల్టేజ్ అన్నమాట. అంటే ఓల్టేజ్ కరెంటు ముందుకు వెళ్ళడానికి ప్రెజర్ ఇస్తుందన్నమాట. దీనిని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు. అంటే ఆ రెండు పాయింట్స్ మధ్యలో గల పొటెన్షియల్ డిఫరెన్స్ను ఓల్టేజ్ అంటాము. మరి ప్రవహిస్తున్న నీటికి కొన్ని అడ్డంకులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. దానినే ఇక్కడ మనం రెసిస్టెన్స్ అంటే నిరోధము అని అంటాము. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము కరెంట్, వోల్టేజ్, పవర్ అండ్ రెసిస్టెన్స్ గురించి సింపుల్గా తెలుసుకున్నాము. సో ఇప్పుడు కరెంట్ అంటే యాంపియర్ ఐ, వోల్టేజ్ అంటే వోల్ట్ వి, పవర్ అంటే వాట్ డబ్ల్యూ, రెసిస్టెన్స్ అంటే హోమ్స్ ఆర్గా మనము తీసుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, అయితే పవర్ వాట్స్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ ఐ, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ V ఇంటూ ఐ. సరే, ఇక్కడ ఒక 230 వోల్ట్స్ మనం సప్లై ఇచ్చుకుంటూ దానికి ఒక 5 ఆంప్స్ మోటార్ కనెక్ట్ చేసామనుకోండి, 230 × 5 ఆంప్స్ ఈజ్ ఈక్వల్ టు 1150 వాట్స్ వస్తుంది. సో దీన్ని కిలో వాట్ అవర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు 1150 వాట్స్ వచ్చింది, దాన్ని ఇంటూ ఒక 5 అవర్స్ మనం రన్ చేసాము ఆ మోటార్. సో 1150 × 5 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 5750 వాట్ అవర్స్గా అయిపోయింది. దీన్ని కిలోలోకి కన్వర్ట్ చేసుకోవాలి. కిలోలోకి కన్వర్ట్ చేయడం ఎలాగంటే 5750/1000 ఈజ్ ఈక్వల్ టు 5.75 కిలో వాట్ అవర్స్. సో ఇది ఈ 5.75 అనేది యూనిట్స్ అన్నట్టు. అంటే ఒక కిలో వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సో మనం ఈ విధంగా మన ఇంట్లో కూడా ఏదైనా లోడ్ ఎంత తీసుకుంటుంది అనే విషయాన్ని ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. కన్జంప్షన్ ఎంత వచ్చింది అనేది ఈజీగా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.